ಕಾನಾಯ ಅವರ ಸಮಯಂ ತೋರುಂ ತೋಯ್ ವಿಲನ್ ಪುನನೈದುಕು ಶೊಲಪಡ ನುಣರ್ವಿನ್ಮೂರ್ತಿ ಆವಿಶೇರ್ ಉಯಿರ್ ಉಳ್ಳ ಆದ್ಮೋರ್ ಪಟ್ರಿಲ್ಲ ಪಾವನೈಯದನೈ ಕೂಡಿಲ್ ಅವನೆಯೂಂ ಕೂಡಲಾಮೇ. ಉಕುಳಾಭರಣಂ ವಂದೇ ಜಗದಾಭರಣಂ ಮುನಿಂ ಇಶ್ರುತೇರುತ್ತರಂ ಭಾಗಂ ಚಕ್ರೇ ದ್ರಾವಿಡ ಭಾಷೆಯ. ಮಹಾಭಕ್ತುಲು ಮಹನೀಯುಲೈನಟುವಂತಿ ಆಳ್ವಾರ್ ನಮ್ಮಾಯಿವಾರ್ಲು ತಾಮು ವೇದಾಂತ ಸಾರಮುಗಾ ಸಾಮವೇದ ಸಾರಮುಗಾ ಅನುಗ್ರಹಿಸಿದಂತಿ ತಿರುವಾಯುಮಯಿ ಪ್ರಬಂಧಂಲೋನಿ ಮೂಡವ ಶತಕಂಲೋನಿ ನಾಲ್ಗವ ದಶಕಾನ್ನಿ ಮನಂ ಚೆಪ್ಪುಕುಂಟೂ ಉನ್ನಾಂ. ಈ ನಾಲ್ಗವ ದಶಕಮಂತಾ ಕೂಡ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಚೆಪ್ಪಿನಟುವಂತಿ ಭಗವದ್ಗೀತುಲನಿ ಪದವ ಅಧ್ಯಾಯಮ ಯೊಕ್ಕ ಸಾರಾಂಶಮೇ. ಇಂತವರಕು ಕೂಡ ನಮ್ಮಾಯಿವಾರ್ಲು ತೊಮ್ಮಿದು ಪಾಶುರಾಲ್ಲೋನೂ ಭಗವಂತುಡು ಕನಿಪించేటువంటి ప్రతి వస్తువు తానే ఉన్నాడు. నీరు, నిప్పు, అగ్ని, ఆకాశము, వాయువు ఇలా ఉండేటువంటి పంచభూతములు, ఆ పంచభూతముల ద్వారా ఏర్పడేటువంటి భౌతికాంశములైనటువంటి పర్వతములు, మేఘములు, నక్షత్రములు మొదలైనటువంటివన్నీ కూడా ఆయనే అయి ఉన్నాడు. రసస్వరూపుడై ఉన్నాడు, శబ్దస్వరూపుడై ఉన్నాడు. ఇలాగా ఆయన సంబంధించినటువంటి ప్రతి స్వరూపాన్ని, ప్రతి వస్తువును ఆయనగానే భావించి ఈ సమస్తమైనటువంటి సృష్టిని చేసినటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా ఆయనే, ఆయన స్వరూపమే. బ్రహ్మ, రుద్రుడు వీరికి అంతర్యామిగా ఉండి వారుగా చెప్పబడుతూ ఉన్నప్పటికీ వాళ్ళని కూడా అంతర్యామిగా ఉండి నడిపించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మయే అని కూడా చెప్పిన తర్వాత ఇక ఈ విభూతి యోగము యొక్క చిట్ట చివరగా సమస్తము తానే అయి ఉన్నాడు అని చెప్పే దాంట్లో కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమే అని విభూతి యోగంలో చెప్తారు. హంతదే కథయిష్యామి విభూతిరాత్మన శుభాహ. ఓ కురుశ్రేష్ఠ, ఓ అర్జున, నీకు నా యొక్క ఆత్మన శుభాహ విభూతి కథయిష్యామి. శుభములైనటువంటి నా యొక్క విభూతులను, నాకు సంబంధించినటువంటి ఐశ్వర్యములను నీకు చెప్తున్నాను. ఐశ్వర్యము, విభూతి అనంటే రూపములనమాట, ఆయనకు సంబంధించినటువంటి అంశములు. వీటినన్నిటిని కూడా నీకు నేను చెప్తూ ఉన్నాను, చెప్పగలను. ప్రాధాన్యత, ముఖ్యమైనటువంటి వాడిని చెప్తాను. ఎందుకోసమనంటే నాస్త్యంతః విస్తరస్యమే, విస్తారముగా ఉన్నటువంటి ఈ సృష్టిలోని నా యొక్క విభూతిని నీకు చెప్పడం అనంటే నాస్త్యంత, దానికి అంతమనేటువంటిది లేదు కనుక నీకు ఎంత ప్రధానమైనటువంటిదో అంత ప్రధానమైనటువంటి దాన్ని చెప్తాను అని పరమాత్మే కృష్ణుడే చెప్పినట్లుగా నమ్మాయి వాళ్ళు కూడా తొమ్మిదవ పాశురంలో వచ్చేటప్పటికీ ఆ పరమాత్మ చేతనాచేతనములుగా తానే ఉన్నాడు అని చెప్పారు. ఈ పదవ పాశురంలో ఆ చేతనాచేతనములలో తాను ఉన్నప్పటికీ, చేతనాచేతనములే తానై ఉన్నప్పటికీ ఆ చేతనాచేతనములకు సంబంధించినటువంటి తద్గత దోషములేవి కూడా భగవంతునికి అంటవు అనేటువంటి విషయాన్ని మనకు ఈ పదవ పాశురం ద్వారా నమ్మాయి వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. పాశురాన్ని అనుసంధానం చేసి పాశురార్థాన్ని భావిద్దాం. యావయం ఎవరుం తానాయి అవరవర్ శమయందోరుం తోయ్ విలన్ పులనైందుక్కుం శొలప్పడాన్ ఉణర్విన్మూర్తి ఆవిషేరుయిరునుళ్ళాల్ ఆదుమోర్పత్తిలాద పావనై అదనై కూడిల్ అవనయుం కూడలామే. అవనయుం కూడలా. మనకు
వేదాంత దృష్టి, వేదాంత శ్రవణేనహి వ్యుత్పత్తి పూర్యతే అని మనకు రామానుజుల వారు చెప్తారు వేదార్థ సంగ్రహంలో. వేదాంత శ్రవణము చేసినట్లయితే వ్యుత్పత్తి పూర్యతే, వ్యుత్పత్తి జ్ఞానము అనేటువంటి దానికి మనం ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియాల్సినది ఉంటూనే ఉంటుంది. లౌకికమైనటువంటి పదార్థముల గురించి చెప్పడానికే చాలా శాస్త్రాలు ఉంటే, ఇక లౌకికము కాని అలౌకికమైనటువంటి భగవంతుడు ఆత్మ మొదలైనటువంటి విషయములను తెలుసుకోవాలి అని అంటే దానికి ఎంత కృషి చేయాలి మనం. ఆత్మజ్ఞానము అని అంటాం, కానీ ఆత్మను గుర్తించడం ఎలాగా అనంటే, ఆత్మస్వరూపమును గుర్తించడం అంటేనే అది విశ్వాసమునకు సంబంధించినటువంటి అంశము అని చెప్తారు. బ్రహ్మసూత్రములలో మనకు ఇంద్రియములకు అందనటువంటి అతీంద్రియములైనటువంటి అంశములను చెప్పడం కోసమే వేదం ఏర్పడింది, శాస్త్రం ఏర్పడింది. ఆ శాస్త్రము అతీంద్రియములైనటువంటి విషయములను చెప్పడం కోసమే ఉన్నవి. అతీంద్రియమైనటువంటి అంశములను శాస్త్రముల ద్వారా మాత్రమే తెలుసుకోగలము అని మనకు వేదవ్యాసుల వారు కూడా బ్రహ్మసూత్రాలలో శాస్త్రయోనిత్వాధికరణము అని ఒక అధికరణాన్ని ఏర్పాటు చేసి, ఆ శాస్త్రయోనిత్వాత్ అని ఆ శాస్త్రయోనిత్వాధికరణంలో ఒక సూత్రం, ఆ సూత్రం ద్వారా భగవంతుని మనం శాస్త్రము ద్వారానే తెలుసుకోవాలి, ఇతరమైనటువంటి ప్రమాణముల ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం లేదు అని అంటారు. మనం హేతువు ద్వారా హేతువాదులంగా ఉండి దేవుడు ఎలా ఉంటాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అని ఇలాగే హేతువుల ద్వారా మనం ఎంత ప్రయత్నించినా, తర్కప్రతిష్టానాతని మనం ఎంత వాదించుకుంటూ ఎన్ని హేతువులు చూసినప్పటికీ భౌతికమైనటువంటి ప్రత్యక్షానుమానాలనేటువంటి ఈ ప్రమాణాలకు అందనటువంటిదే భగవంతుని యొక్క స్వరూపము, అతీంద్రియమైనటువంటి స్వరూపము. కనుక అతీంద్రియ జ్ఞానమును కలిగించుకోవాలి అనంటే దానికి వేదమే ఆధారము, శాస్త్రమే ఆధారముగా ఉన్నది. కనుక అలాంటి శాస్త్రాధారముగానే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలం. కనుక ఈ అచిత్తు అని, చిత్తని అంటే చిదచిత్తులు అంటే చేతనాచేతనములుగా ఉండేటువంటి, అచిత్తు అయితే మనకు కనిపిస్తోంది కానీ ఏదో రకంగా ఆ అచిత్తులో ఉండి దాన్ని నడిపించేటువంటి చైతన్యం మాత్రం ఆత్మస్వరూపం. అది తెలియడానికి మనకు కేవలం చేతసా వేదితవ్య, ఏషోణురాత్మ చేతసా వేదితవ్య అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ అణుహు ఆత్మ, ఈ అణుస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి మనకు వేదమే ప్రమాణమవుతోంది. అణువుగా చేతనుడు ఉంటే విభువుగా పరమాత్మ ఉన్నాడు అని పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని వీటి రెండింటినీ మనం తెలుసుకోవడానికి వేదమే ప్రమాణముగా ఉన్నది. అలాంటి ఈ వేదమును ప్రమాణముగా గ్రహించి మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంపొందించుకుంటామో అలాంటి జ్ఞానము వల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే సమస్తము భగవంతుడే అని తెలుసుకోవడం. అది వేదాంత శ్రవణము ద్వారానే మనకు ఏర్పడుతుంది. వేదాంత శ్రవణం గనక చేయకపోయినట్లయితే కేవల భౌతిక శాస్త్రాల వల్ల అతీంద్రియమైనటువంటి జ్ఞానం తెలుసుకునేటువంటి అవకాశం లేదు. గనక రామానుజుల వారు వేదాంత శ్రవణేనహి వ్యుత్పత్తి పూర్యతే అని అంటారు. జ్ఞానములకెల్లా అదే ఉన్నతమైనటువంటి జ్ఞానం. కనుకనే హిరణ్యకశిపుడు నువ్వేం చదివావని ప్రహ్లాదుని అడిగితే ఆయన అన్నాడు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని. చదువులలో మర్మం అంటే ఏమిటనంటే భగవత్ స్వరూపాన్ని తెలుసుకున్నటయే. వేదాంత శ్రవణమే చదువులలో మర్మం. కనుక అలాంటి చదువులలో మర్మము అంతటినీ కూడా తెలియపరిచేటువంటి పాశురంగా దీన్ని, ఈ పదవ పాశురాన్ని చెప్తారు మనకి. విభూతి యోగమును పూర్తిగా చెప్పేటువంటి పాశురం ఈ పాశురం. చూడండి, ఆ పాశురాన్ని అనుసంధానం చేసి పాశురార్థాన్ని భావిద్దాం. యావయం ఎవరుంతానాయ్ అవరవరు శమయం దూరం తోయి విలన్పులనైన్ దుఃఖం స్వలప్పడానుణర్విన్మూర్తి. యావయం ఎవరుంతానాయ్ అవరవరు శమయం దూరం. యావయం సమస్తమైనటువంటి అచేతనములు, ఎవరుం సమస్తమైనటువంటి చేతనములు, లోకంలో కనిపించేటువంటి అచేతనములు చేతనములుగా విభజింపబడినటువంటి అన్నీ కూడా అవరవరు శమయం దూరం, వాటి వాటికి ఉండేటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. చేతనమునకు వ్యవస్థ ఉన్నది, అచేతనమునకు వ్యవస్థ ఉన్నది. అచేతనమునకు ఉండేటువంటి వ్యవస్థ ఏమిటంటే పరిణామాదులు అనమాట. అంటే ఈరోజు ఉన్నట్లుగా అచేతనం రేపు ఉండదు. ఈరోజు ఒక చోట ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు రేపు వాడిపోయి కనిపిస్తుంది, ఇంకోసారి కొన్ని 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 కొమ్మలు విరిగిపోయి కనిపిస్తుంది అదే చెట్టు.
ఈరోజు చిన్నదిగా ఉండేటువంటి ఒక చిన్న మొక్క రేపు ఒక వృక్షంగా మారుతుంది. ఆ వృక్షం నుంచి కొన్ని ఊడలొచ్చి ఇంకా పెద్దదిగా మారి ఆ ఊడలు ఇంకా కొన్ని చెట్లు దాని చుట్టూతో కూడా దానికి సంబంధించినటువంటి చెట్లే వచ్చి ఇలాగా ప్రకృతి అనేటువంటిది పరిణామశీలి, నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. అచిత్ అనేటువంటిది పరిణామము కలిగి ఉంటుంది కనుక ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్లుగా ఎల్లుండి ఉండదు. అలాగా పరిణామం చెందుతూ నిత్యం ఉండేటువంటిది నిత్యమే కానీ పరిణామశీలిగా ఉంటుంది అచిత్ అనేటువంటిది. ఇక చిత్ చైతన్యము, ఆ చైతన్యం అనేటువంటిది అచిదభిమానిగా ఉంటుంది. ఆ అచిదభిమాని అనంటే అచిత్తుగా ఉండేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అంశమును అభిమానిస్తూ ఈ ప్రకృతిలో తాను ఉండి ప్రకృతికి చైతన్యమును చూపించేటువంటి స్థితిలో చైతన్యవంతముగా ఉండేటువంటిది చిత్తు. అది ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపానికి అచిదభిమానిగా ఉండడం వలన, అంటే ప్రకృతితో కలిసి ఉండి అచేతనమును అభిమానించి ఉండడం వలన, అచేతన గతములైనటువంటి వాటి వల్ల ఏర్పడేటువంటి సుఖ దుఃఖములనేటువంటి స్థితి చైతన్యానికి ఉంటుంది. మనం ఈరోజు కొంత ఆనందాన్ని పొందుతూ ఉంటాం, ఆనందాన్ని పొందినప్పుడు సుఖం అనుకుంటాం, అదే కష్టపడినప్పుడు దుఃఖం అనుకుంటాం. ఈ సుఖ దుఃఖ రెండు ఈ ప్రకృతి పరిణామం వల్ల మనకు ఏర్పడుతుంది. ప్రకృతి పరిణామశీలిగా ఉంటుంది, ఆత్మ ఆ పరిణామశీలమైనటువంటి ప్రకృతిని అభిమానించడం వలన సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉంటుంది. కనుక అచేతనమునకు దోషం ఏమిటంటే పరిణామం చెందుతూ ఉండడం అనేటువంటిది ఒక దోషం. ఈరోజు ఉన్నట్లుగా రేపు లేకపోవడం, రేపు ఉన్నట్లుగా ఎల్లుండి లేకపోవడం, ఇది ఒక దోషం. పరిణామత్వం అనేటువంటిది ఒక దోషం అచేతనానికి ఉండేటువంటిది. ఇక చైతన్యానికి ఉండేటువంటి దోషం ఆ పరిణామం వలన, దానిని అభిమానించడం వలన వచ్చినటువంటి సుఖ దుఃఖాదులు అనేటువంటివి ఈ చైతన్యానికి ఉండేటువంటి దోషాలు. అయితే ఈ అచేతనములోనూ చేతనములోనూ భగవంతుడు కూడా ఉన్నాడు కదా, ఆ భగవంతుడికి వాటిలో ఉండేటువంటి దోషాలు ఉంటాయా? ఇప్పుడు నిజానికి భగవంతుడు ఎలాంటి వాడో, చైతన్యుడు ఆత్మస్వరూపం కూడా అలాంటిదే. ఆయన ఎలా అయితే జ్ఞానానంద స్వరూపుడో, వీడు కూడా జ్ఞానానంద స్వరూపుడే. జ్ఞానానంద స్వరూపుడైనప్పటికీ అచిద్గతమైనటువంటి పరిణామం వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు కదా చేతనుడు. అలాగే ఈ చేతనుని లోపల ఉండి ఈ రెండింటిని కూడా నడిపిస్తూ ఉన్నటువంటి ఈశానుడైనటువంటి భగవంతుడికి ఈ అచిద్గతమైనటువంటి దోషాలు చిద్గతమైనటువంటి దోషాలు ఉంటాయా అనంటే ఉండవు అని చెప్తోంది ఈ పాశురం. తోయి విలన్ పులన్ శమయందోరం తోయి విలన్. ఆ దోషాలు లేనటువంటి వాడు ఈయన. తోయి విలన్ అంటే దోషములు లేనటువంటి వాడు. దోషములు ఎందుకు ఏర్పడమండి? ఎలాగైతే ప్రకృతిని అభిమానించినటువంటి చేతనుడికి సుఖ దుఃఖాలు ఉన్నాయో అలాగే భగవంతుడికి కూడా దాని దోషాలు అంటాలి కదా అనంటే పులనైన్ దుఃఖం షొలప్పడాన్ ఉణర్విన్ మూర్తి. ఆయన స్వరూపం చేతన స్వరూపం లాంటిది కాదయ్యా, పులనైన్ దుఃఖం షొలప్పడాన్. ఈ ఐదు ఇంద్రియములకు జ్ఞానేంద్రియములకు వేటికి కూడా అందనటువంటి వాడు పరమాత్మ. ఆయన ఎలాంటి వాడు అంటే ఉణర్విన్ మూర్తి, జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే మూర్తి భవించినటువంటి వాడు. ఆవిషేర్ ఉయిరునుల్లాల్ ఆదుమోర్ పత్తిలాద. ప్రాణాధారమైనటువంటి ఈ శరీరమునందు ఉన్నటువంటి ఉయిర్ ఆత్మ ఏదైతే ఉన్నదో, ఉయిరునుల్లాల్ ఆ ఆత్మస్వరూపము ఆదుమోర్ పత్తిలాద ఇవనై. ఈ లోపల ఉండేటువంటి ఆత్మకు శరీరగతమైనటువంటి బాల్య యౌవనాది దోషములు లేవు కదా. ఈ శరీరం ఉన్నది, ఇది ప్రకృతి, ఇది అచిత్. ఈ అచిత్తు లోపల మన ఆత్మ ఉంది, ఇది చైతన్య స్వరూపం. ఈ ఆత్మ ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి దేహంలో ఉన్నప్పుడు దేహానికి ఉన్నటువంటి పరిణామము ఆత్మకి రావడంలా, కేవలం దేహాన్ని అభిమానించడం వలన ఈ దేహాభిమాని అయినటువంటి లోపలుండేటువంటి ఆత్మకు సుఖ దుఃఖాదులు మాత్రమే ఏర్పడుతున్నాయి. కానీ ఈ అచిద్గతమైనటువంటి ఈ దేహమునకు ఉండేటువంటి లక్షణములు ఆత్మకు రావడం లేదు కదా. ఎలా రావట్లేదు అనంటే మనం బాల్యము యౌవనము కౌమారము ఇలాంటివన్నీ కూడా అనుభవిస్తున్నాం ఈ దేహం ద్వారా. ఈ దేహానికే ఆ బాల్యం కానీ యౌవనం కానీ వార్ధకం కానీ, లోపలుండేటువంటి ఆత్మకో అలాంటి భావాలేం లేవు. అందుకనే చూడండి, ఒక 90 ఏళ్ల వయసు వచ్చినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఆ 90 ఏళ్ల వయసు వాడిని మీకు ఎలా ఉంది అంటే దేహం వార్ధకం పొందింది కానీ నా మనస్సు అంతా కూడా ఉత్సాహంగానే ఉంది అని అంటారు. దేహం సహకరించడం లేదు కనుక దేహ సహకారం లేనందువల్ల అతను వృద్ధుడయ్యాడు అనుకుంటున్నాను తప్ప, దేహం సహకరిస్తే 90 ఏళ్ల వయసు వాడు కూడా
తొంభై ఏళ్ళు వచ్చినా నూరేళ్ళు వచ్చినా అతను పదేళ్ల వయస్సు అని వలె ఉండగలడు. అంటే ఆత్మకు ఈ వార్ధకమో బాల్యమో ఇలాంటివేమీ లేవు. అలాగనే ఈ ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మకు ఈ అచిద్గతమైన చిద్గతమైనటువంటి దోషములు ఉండవు. కనుక పత్తిలాద పావన అదనై కూడిల్ ఆదుమోర్ పత్తిలాదవనై అవనయం కూడలామే. అలాగా పరమాత్మ ఈ అచిత్తులోనూ చిత్తులోనూ కలిసి ఉన్నటువంటి ఆ పరమాత్మను పొందాలి అంటే పరమాత్మకు ఈ అచిద్గతమైన చిద్గతమైనటువంటి దోషములు లేవు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో గుర్తిస్తామో ఆ గుర్తించడం వల్ల మనం ఆయన్ని పొందవచ్చు. భగవంతుణ్ణి పొందడానికి తెలుసుకొనడమే మార్గము. జ్ఞానం మోక్షహేతువు, జ్ఞానాన్ మోక్ష అన్నట్టుగా ఈ జ్ఞానం ఏమిటంటే చిదచిత్తులతో కూడి పరమాత్మ ఉన్నాడు, చిత్ అచిద్గతమైనటువంటి దోషములు ఏవీ లేకుండా వాటిలో ఉండి వాటిని నడిపిస్తూ ఉన్నాడు. వాటిని భోక్త భోగ్యం ప్రేరితారంచమత్వ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా భోక్త భోగ్యము, భోక్త ఎవరు అంటే ఆత్మ, భోగ్యము అచిత్తు, ఈ రెండింటిని ప్రేరేపించేటువంటి వాడు పరమాత్మ ఆ విధంగా ఉన్నాడు అని తెలుసుకుంటే అవనయం కూడలామె, ఆయన్ని పొందవచ్చు అని ఈ పాశురం ద్వారా మనకు నమ్మాయి వారు చిదచిత్తులతో కూడి ఉన్నప్పటికీ పరమాత్మకు చిదచిద్గతమైనటువంటి దోషములు లేవు అని నిరూపిస్తూ ఉన్నారు. ఆదివార్ దివ్య తిరువరిహళే శరణం. అవనయం కూడలామే.